ఏమన్నా ఏమన్నా ఏమక్క, మీ బిడ్డ మేనిఫెస్టోలో 50,000 ఇస్తానన్నాడు, చెప్పిన దానికన్నా మిన్నగా 67,500 ఇచ్చాడా లేదా అని అడుగుతా ఉన్నాను, ఇచ్చాడా లేదా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ వ్యవసాయానికి పగటి పూటే నాణ్యమైన 9 గంటలు ఉచిత విద్యుత్, మీ బిడ్డ వచ్చిన తర్వాతే ఈ 58 నెలల కాలంలోనే ఏకంగా 1,700,000,000,000 రూపాయలు ఫీడర్లపై ఖర్చు చేసి పగటి పూటే 9 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమానికి చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ రాష్ట్ర చరిత్రలో అది మీ బిడ్డే అని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా, రాష్ట్ర చరిత్ర ఎప్పుడూ చూడని విధంగా మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకే వ్యవస్థను, రైతు భరోసా కేంద్రాన్ని తీసుకువచ్చి దేశంలోనే రోల్ మోడల్గా ఈరోజు ప్రతి రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను అడుగడుగున తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఉచితంగా రైతన్నలకు ఉచితంగా రైతన్నలకు పంటల బీమా, ఉచితంగా రైతన్నలకు పంటల బీమా. ఇంతకుముందు రైతన్నకు పంటల బీమా కట్టాలి అని అంటే కూడా ఎలా కట్టాలో కూడా తెలియని పరిస్థితి. బ్యాంకు దగ్గరికి వెళితే బ్యాంకులు క్రాప్ లోన్ ఇస్తే ఆ క్రాప్ లోన్లో బ్యాంకులు 4% 5% రైతుల తరపున ఇన్సూరెన్స్ ప్రీమియంను కట్ చేసుకొని మిగిలిన సొమ్ము ఇచ్చే పరిస్థితి. బ్యాంకులకే పోలేని రైతు క్రాప్ లోన్ తీసుకొని రైతుకైతే ఇన్సూరెన్స్ కూడా అందని పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే, ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఆర్బీకే వ్యవస్థ ద్వారా, ఒక ఈ క్రాప్ ద్వారా, ఈరోజు ఉచిత పంటల బీమా ద్వారా ప్రతి రైతన్నకు కూడా, ప్రతి ఎకరాకు కూడా, ప్రతి పంటకు కూడా ఈరోజు రైతన్నకు ఈరోజు ఇన్సూరెన్స్ అన్నది ఉచిత పంటల బీమా అనేది అందుతూ ఉంది అని అంటే అది జరిగింది కూడా కేవలం మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. రైతన్నలకు ఉచిత పంటల బీమా, ఇది మన మేనిఫెస్టోలో చెప్పలేదు. మేనిఫెస్టోలో మనం చెప్పకపోయినా కూడా ఈ కార్యక్రమం రైతుల బాగోగుల కోసం మీ బిడ్డ చేశాడు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఆర్బీకేలు తీసుకొచ్చాం, దళారీలు లేని వ్యవస్థను తీసుకొచ్చాం. ఆర్బీకేలోనే ఎప్పుడూ కూడా కని విని ఎరగని విధంగా ఈరోజు పంట కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ధాన్యం సేకరణలో ఏకంగా 64,000 కోట్ల రూపాయలు ధాన్యం సేకరణ ఆర్బీకేల ద్వారా చేయించడమే కాకుండా ప్రతి రైతన్నకు ఎంఎస్పి ఖచ్చితంగా రావడమే కాదు, ఎంఎస్పికి మించి ప్రతి రైతన్నకు ఎకరాకు కనీసం 8,000 రూపాయల నుంచి కనీసం 10,000 రూపాయలు అదనంగా ఈరోజు రైతన్నకు ఇస్తా ఉన్నాము. జిఎల్టీ కింద, గన్ని బ్యాగ్స్ కింద, లాజిస్టిక్స్ కింద, ట్రాన్స్పోర్ట్ ఖర్చుల కింద రైతన్నకు ఎకరాకు 8,000 నుంచి 10,000 రూపాయలు ఎంఎస్పికి కొనుగోలు చేయడం కన్నా అదనంగా ధాన్యం సేకరణలో ఈరోజు ఇస్తా ఉన్న ఏకైక ప్రభుత్వం, గతంలో ఎప్పుడూ చూడని విధంగా చేస్తా ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎంఎస్పి లేని పంటలకు సైతం, ఎంఎస్పి లేని పంటలకు సైతం అక్షరాల 7,200,000,000 కోట్ల రూపాయలతో ఆ ధరలు తగ్గిపోయినప్పుడు ఆ రైతన్నను ఆదుకుంటూ అడుగులు వేసిన ప్రభుత్వం కూడా మీ బిడ్డ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. పంట నష్టం జరిగితే మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా సీజన్ ముగిసేలోగానే ఈరోజు పంట నష్టం పరిహారం అనేది అందుతూ ఉంది అని అంటే అది మొట్టమొదటిసారిగా మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. 0 వడ్డీకే పంట రుణాలు, 0 వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు ఎత్తేస్తే మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ 0 వడ్డీకే పంట రుణాలు చంద్రబాబు నాయుడు గారు
కట్టని బకాయిలను సైతం మనం కట్టి మళ్ళీ సున్నా వడ్డీకి పంట రుణాలు ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా కేవలం మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు కల్పించింది ఎవరు అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను గర్వంగా. మరి అడుగుతా ఉన్నా నేను, మరి రైతు కోసం ఈ రాష్ట్రానికి ఎవరు అవసరము అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. రుణమాఫీ అని మోసం చేసిన చంద్రబాబా, రుణమాఫీ అని మోసం చేసిన చంద్రబాబా, రెండు చేతులు పైకెత్తాలా, ఇలా 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 లేక వ్యవసాయానికి అండగా నిలబడిన మీ బిడ్డ నా అడుగుతా ఉన్నాను, ఇలా ఇలా